హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు వీడియో అండి. నేను లేచిందే 7:30 అలాగా సాటర్డే. నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, శుక్రవారం నుంచి ఆంటీ రావట్లేదు అని చెప్పి. సో అన్ఎక్స్పెక్టెడ్, ఎండ వచ్చింది బాగానే, సడన్గా వర్షం పడిపోయింది 10:30 అలాగా. మళ్ళా ఆ వర్షం ఆగిపోయింది, మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ సాయంత్రం బాగా వాన పడింది. అలా జరిగిందనమాట శనివారం నాడు. ఇది శనివారం రోజు వీడియో అని చెప్పాను కదండి, వర్షం ఆగిన తర్వాత. ఫస్ట్ ఈ చివర ఈ మొక్క ఉంది కదా, దానికి పురుగు పట్టింది అని చెప్పి చదమందు ఉంటే ఇంట్లో ఆ చదమందుని మొక్కలు కొట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్గా దీనికి ఒక్క మొక్కకు వచ్చింది అని అంటే అన్ని మొక్కలకి స్ప్రెడ్ అవుతుందని అదొక భయం నాకు. ఇదివరకు మొక్కలకు కూడా పెస్ట్ కంట్రోల్ చేపించేదాన్ని నేను. ఈ మధ్యన నేనే కొట్టేసుకుంటున్నాను లేండి పురుగు మందు అంటే ఎస్పెషల్లీ నేనైతే చెదమందు కొట్టేస్తానండి మొక్కలన్నిటికి. ఈ స్ప్రే బాటిల్ ఉంది కదా, ఇది ఐకియా నుంచి తీసుకొని వచ్చానమాట. సో ఇది బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటికి, అందుకని చెప్పేసి బాగా మొక్కలకి చెదమందు కొట్టేశాను అనమాట. తలుపులు తీస్తున్నాను, గ్రిల్లు కూడా వేసేసాను అనుకొని ఇది పొద్దున్నప్పుడు అనుకున్నారేమో. కాదండి, సాయంత్రం ఆల్మోస్ట్ 5:30 6:15 అలా అయిందనమాట. యాక్చువల్గా గ్రిల్ అవి తీసుంటే పక్షులు ఊరికే వచ్చి ఇక్కడ గ్రిల్ మీద వాలి కాకిరెట్లేస్తున్నాయి అనమాట. నాకైతే ఎంత చిరాకో, అందుకని చెప్పేసి గ్రిల్ కూడా వేసి కొంచెం సేపు పడుకున్నానమాట. పడుకున్న తర్వాత ఇంకా బట్టలు గట్టా పైన ఆరేసాను. అలా చాలా అంటే చాలా డ్రౌజీగా లేజీగా అలా ఉందన్నమాట ఈరోజు. ఇంకా అందుకే కొంచెం సేపు పడుకుని లేచిన తర్వాత ఇంకా టీవీ చూసుకుంటా రేపటి పనులన్నీ చేసుకోవాలి కదా. ఇంకా రేపటికి నేను యాక్చువల్గా డీప్ క్లీన్ చేస్తే ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేస్తానన్నమాట. అవి ఏంటి అనంటే, బట్టలు ఎక్కడవక్కడ సర్దేయడము, గిన్నెలు కూడా ఎక్కడి అక్కడ సర్దేయడము, ఏమన్నా గిన్నెలు ఉంటే అవన్నీ తీసుకెళ్ళి బుట్ట ఉంటుంది కదా ఆ బుట్టలో వేసేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం అంటే శనివారం రోజు సాయంత్రము అన్ని పనులు చేస్తున్నాను అనమాట. ఏమేమి చేశాను అనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. టీ పెట్టుకుంటున్నాను. బేసిక్గా నేను ఇంట్లో ఉంటే సాయంత్రం అప్పుడు కంపల్సరిగా టీ తాగుతాను, పొద్దున్నప్పుడు కంపల్సరిగా మ్యాక్సిమం కాఫీ తాగుతాను. ఇప్పుడు రేపు దసరా దీపావళికి సేల్ వస్తుంది కదా, అప్పుడు ఒక కాఫీ ఫిల్టర్ కొందామని డిసైడ్ అయ్యాను. మంచిది చూడాలి, ఇత్తడిది కొంటానా స్టీల్ది కొంటానా అనేది తెలియదు, కానీ ఈసారి రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా ఉండేది కొందామని డిసైడ్ అయ్యాను అన్నమాట. ఇల్లు వర్షం పడిందండి సాయంత్రం, అప్పుడు టీ తాగేసిన తర్వాత కొంచెం సేపు టీవీ చూశాను. ఇంకా దాని తర్వాత గాలి వాన, టీవీ రావట్లేదు అనమాట. మొన్న టాటా ప్లే పెట్టించామని చెప్పాను కదా, ఇంకా టీవీ రాకపోయేసరికి ఏంటి ఉరుముతుంది కదా, వర్షం పడతలేదు కదా, ఎందుకు రావట్లేదు అని చూస్తే ఇంకో వాన అనమాట. అయ్యో, అనవసరంగా పొద్దున్న పురుగుల మందు కొట్టాను, అంటే చెద మందు కొట్టాను, ఇప్పుడు ఇలా వాన పడుతుంది ఏంటా అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇటు సైడ్కి వాన పడక చాలా ఇయర్స్ అయ్యింది, ఇప్పుడు ఈరోజు పడిందనమాట. ఈరోజే పడాలా, ఈరోజు పొద్దున్నే కదా మొక్కలకు అంతా మంచిగా మందు కొట్టాను అని అనుకున్నాను అనమాట. ఏది మన చేతుల్లో ఉండదు కదండి, ఏది మనం ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్పలేము. అసలు ఈ వర్షం రావడమే అన్ఎక్స్పెక్టెడ్, పొద్దున్న వర్షం కూడా అన్ఎక్స్పెక్టెడే. అసలు ఎంత వాన పడిపోయిందో, సడన్గా వెనకాల నుంచి చిన్నగా వాయిస్ పెట్టాను నేను, ఒరిజినల్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. గాలి, పెద్ద గాలి వాన, ఎంత వర్షం పడిపోయిందో సడన్గా, తర్వాత మళ్ళీ ఆగిపోయింది లేండి. నాకు అసలు ఇలా పడుతుంటుంటే కరోనా టైంలో అక్టోబర్లో అనుకుంటా మేబీ మనకి వర్షం మూసపేటలో అపార్ట్మెంట్స్ అవి మునిగిపోయాయి అని చెప్పేసి అన్నారు కదా, ఆ సిచ్యువేషన్ అయితే గుర్తొచ్చింది నాకు. మాకైతే ఈ కారిడోర్ అంతా ఆల్మోస్ట్ గడప వరకు వచ్చేసినాయి అన్నమాట నీళ్ళు, నిండిపోయి అంత వర్షం పడింది మూసపేట అపార్ట్మెంట్లు మునిగిపోయినప్పుడు. సో నాకు ఈరోజు ఇంత వర్షం పడుతుంటుంటే ఇంట్లో ఉన్నాను కదా, ఎస్పెషల్లీ
అదైతే గుర్తొచ్చిందనమాట. ఇంకా బట్టలు సర్దాలి, ఐరన్ చేసిన బట్టలు చాలా రోజులైంది తీసుకొని వచ్చి. ఇంకా టీవీ రావట్లేదని వదిలేశాను, కానీ మళ్ళీ ఇంకా నాకు టైం పాస్ అవ్వక టీవీ వస్తుందో రావట్లేదో అని చూస్తే టీవీ వస్తుందన్నమాట, బిగ్ బాస్ షో వస్తుంది. ఇంకా రేపటికి అన్ని ప్రిపరేషన్స్ చెయ్యాలి కదా అని చెప్పి ఐరన్ బట్టలు చాలా రోజులైంది. ఆల్మోస్ట్ సోమవారం నాడు మంగళవారం నాడు ఇచ్చాను, బుధవారం నాడు తీసుకొని వచ్చేసారు. ఈ మూట బుధవారం రోజు నుంచి అలాగే ఉంచానన్నమాట. ఇంక ఇవన్నీ సర్దేస్తున్నాను. కొన్ని బట్టలు ఆల్రెడీ 2 స్ట్రిప్లు ఆల్రెడీ వేసాను ఈరోజు వాషింగ్ మిషన్. సాటర్డే రోజు బట్టలు పైకి కూడా తీసుకొని వెళ్ళి ఆరేసాను, కొంచెం ఎండ కారితే బాగుంటాయి కదా అని చెప్పి. కానీ మళ్ళీ సాయంత్రం వాన పడింది కదా, ఇంకా ఈరోజు కూడా 2-3 సార్లు పైకి కిందికి తిరగడము, బట్టలు ఆరేయడము, తీయడము ఇదే సరిపోయిందన్నమాట. మెయిడ్ రాకపోతే అసలు ఎంత పని అనిపిస్తుందో నాకైతే. తను వచ్చి ఇల్లు ఊడిసి తుడిసి గిన్నెలు కడుగుతుంది, దానికే ఏంటో నాకు చాలా పని చేసేసాను అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి, మనము ఇంట్లో పని చేసుకున్నంత మాత్రాన ఎక్కువ క్యాలరీస్ ఏం కరిగిపోవు అని చెప్పి. మేబీ ఎక్సర్సైజ్ లాగా అవ్వచ్చు, అంతేగాని సన్నగా అయిపోతాము అలాంటిదైతే నేను అస్సలు బిలీవ్ చేయను. నేను ఫేస్ చేస్తున్నాను, ఆల్రెడీ ఫేస్ చేశాను కూడా, అందుకనే చెప్తున్నంత పర్టికులర్గా. మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా అదొక యజ్ఞంలాగా చెయ్యాలండి, లేదు అని అంటే అస్సలు మనం సన్నగా అయ్యే ఛాన్సే లేదు. ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియలేదు. నిజం చెప్పాలంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఇలా అవుగానే ఉంటాను, కానీ పెద్ద అయ్యాక కూడా అదే కంటిన్యూ అవుతుంది కదా. మా చిన్నక్కైతే ఈ మధ్య ఎన్నిసార్లు చెప్తుందో ఒళ్ళు మంచిది కాదు తగ్గించు, ఒళ్ళు మంచిది కాదు తగ్గించు అని. ఒక్కొక్కసారి నాకు భయం వేసేస్తుంది, ఏంటి ఇలాగ అయిపోయింది నాకు అని చెప్పి. ప్రెసెంట్ అయితే నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు, కానీ తను ఎప్పటికైనా మనకు ఒళ్ళు ఉంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఒళ్ళు తగ్గించు అనే చెప్తూ ఉంటుంది అన్నమాట. నాకు పంచదార ఎక్కువ తినుకో, స్వీట్లు ఎక్కువ తినుకో, నూనె వస్తువులు తినుకో, మంచి ఫుడ్ తిను, హెల్దీగా ఉండు, వాకింగ్కి వెళ్ళు లేకపోతే జిమ్కి వెళ్ళు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది అన్నమాట మా చిన్నక్క. సో ఏమో ఇంకా చూడాలి, కానీ సన్నగా అవ్వాలంటే చాలా తపన ఉండాలండి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను. మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అయిపోయాను అని అనుకుంటున్నాను. మధ్యలో ఆంటీ ఏమో 3 డేస్ రాలేదు అబ్బా అనుకున్నాను, కానీ పర్వాలేదు. ఫుడ్ కంట్రోల్, వాకింగ్, ఒకవేళ వాకింగ్కి వెళ్ళకపోయినా కానీ మధ్యన ఏమవుతుందంటే 200 క్యాలరీస్ అయితే కరిగిస్తున్నాను. ఇంకా చేతులకి ఎక్సర్సైజెస్ అవి ఉంటున్నాయి కాబట్టి ఓకేలే అని అనుకుంటున్నా. నన్ను టైర్డ్ అయిపోతున్నానండి, ఇంకా ఇంట్లో పని, ఆఫీస్కి వెళ్ళొచ్చి అంత పొద్దున్నే లేచి మళ్ళీ సాయంత్రం లేట్గా పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి వీడియోలు ఎడిట్ చేసి ఇవన్నీ చేయడానికి కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది నాకు. ఆంటీ వస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. మళ్ళా బేసిక్గా నాకు సర్దుకోవడం అంటే ఇష్టం కదా, బట్టలన్నీ ఐరన్ చేసిన బట్టలన్నీ ఇలా సర్దుకుంటాను. పైన చూశారు కదా చలికోట అనమాట, అది లాస్ట్ ఇయర్ దెకల్త్లో అందులో తీసుకున్నాము, 999 అనుకుంటుంది, కానీ భలే పనిచేసింది. అది చలికాలం అయిపోయాక కొనుక్కున్నాం అనమాట. సో పైనేమో చున్నీలు ఉన్న డ్రెస్సులు, మధ్యలోనేమో ఆఫీస్ కేసుకి వెళ్ళే డ్రెస్సులు, 3rd రోలో వచ్చి ఫ్రాక్స్ టైప్లో ఉన్న టాప్స్, కింద వచ్చేసి లెగ్గిన్స్ ఉంటాయి అన్నమాట. వర్షం పడుతుందని చెప్పాను కదా, ఇంకా ఫ్యాన్ వేసి ఇక్కడ ఆరేసాను అనమాట బట్టలు. కొంచెమే పడింది వాన, అంటే ఎక్కువ పడింది కానీ కొంచెం సేపే పడింది అనమాట వాన. ఇంక మళ్ళీ అటు ఇటు ఏం తీస్తాంలే బాబోయ్ అని చెప్పి ఇంకా అక్కడ వేసాను ఒక దాని మీద ఒకటి, ఫ్యాన్ వేసాను కదా అని చెప్పి ఊరుకున్నాను. ఇంకా యాక్చువల్గా నిన్న శుక్రవారం నాడు ఎండుమిరపకాయలు, చింతపండు ఇవి తీసుకొని వచ్చాను అనమాట. శుక్రవారం కాదు గురువారం నాడే తీసుకొని వచ్చాను. ఇంకా శనివారం నాడు ఇవన్నీ క్లీన్ చేసుకొని డబ్బాల్లోకి తీద్దాంలే అని చెప్పి అనుకున్నాను. ఆంటీ రాదని నాకు కూడా ఐడియా లేదు కదా, ఇంకా పొద్దున్నంతా టైర్డ్ అయిపోయాను పని చేసి చేసి అని పడుకున్నాను అని అన్నాను కదా. ఇంకా సాయంత్రం కూర్చున్నాక బట్టలన్నీ సర్దేసుకుని అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇగో ఇవి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట.
ఈ డబ్బా చూసారా, ఎప్పుడో తీసుకున్న డబ్బా అండి. ఇది ఓన్లీ ఎండుమిరపకాయలు వేయడానికే ఉపయోగిస్తాను నేను. ఆ ఎండుమిరపకాయలు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను, బయట ఉంటే ఏంటో తెల్లగా అయిపోతాయనే ఫీలింగ్ నాకు ఎండుమిరపకాయలు. చింతపండు కూడా కొంచెమే తీసుకొని వచ్చాను. బేసిక్గా నాకు ఏదైనా కానీ ఫ్లిప్కార్ట్లో గ్రాసరీసే బాగున్నాయి అనిపిస్తుందండి. కొంచెం అందులో టాటా సంపన్న అని కానీ ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ ఉంటాయి, న్యాచురల్వి కూడా ఉంటాయి. సో అవే మంచిగా అనిపిస్తాయి నాకు, అక్కడే తెచ్చుకుందామని చెప్పి కొంచెం కొంచెమే తీసుకొని వచ్చామన్నమాట. ఇవి పంచదార వాడకైతే ఎన్ని రోజులైందో నేను. ఇంకా ఇవి తీసేసి ఫ్రిడ్జ్లో పెడతానికి వెళ్తున్నాను. ఇవి చింతపండు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను ఎప్పుడూ కూడా. ఫ్రిడ్జ్ ఆల్రెడీ రోజు క్లీన్ చేసేసాను, ఇంకా రేపు డీప్ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట సండే రోజు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.